అనేక బాధలకు వచ్చి అష్టకష్టాలు పడి కోవిడ్ నుంచి బయటపడినా కూడా బయటపడ్డామన్న సంతోషాన్ని లేకుండా చేస్తున్నాయి తర్వాత వచ్చిన రోగాలు. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా అనేక రకాలైన రోగాలు దాడి చేస్తున్నాయి. వీటినే పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్ అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కోలుకుంటున్న వారిలో షుగర్, బీపీ, లంగ్ ఫైబ్రోసిస్, హార్ట్ అటాక్ వంటి జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. వీటికి తోడు కొత్తగా ఈ మధ్యనే బ్లాక్ ఫంగస్ అని, వైట్ ఫంగస్ అని తయారైనవి. కొంతమందిలో అయితే కొన్ని రకాల బ్యాక్టీరియల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా కనబడుతున్నాయి. కొంతమందిలో కిడ్నీలు పాడైపోవడం, ఆర్థరైటిస్, థైరాయిడ్ వంటి జబ్బులు కూడా కనిపిస్తున్నాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారిలో సగం మందిలో ఈ పోస్ట్ కోవిడ్ డిజార్డర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనాతో తీవ్రంగా జబ్బు పడిన పిల్లల్లో కూడా టైప్1 డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు వైద్యులు. సో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకి ఈ మధ్య తాకిడి పెరిగిందంటే అర్థం చేసుకోవాలి పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్ ఎలా ఉంటున్నాయి అనేది. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఇమ్యూనిటీ సిస్టమ్, మన శరీరంలో ఉన్న సిస్టమ్ అతిగా స్పందించడం వల్లే అని చెప్తున్నారు. మన శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశించగానే దాన్ని ఎదుర్కొనేందుకు మన ఇమ్యూనిటీ సిస్టమ్ సిద్ధమవుతోంది, వెంటనే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. అయితే కొంతమందిలో రోగ నిరోధక శక్తి అతిగా స్పందించడం వల్ల సైటోకైన్ స్టార్మ్ ఏర్పడి లెక్కలేనన్ని యాంటీబాడీస్ ఉత్పత్తి అయిపోతున్నాయి. ఇవి కరోనాతో పాటుగా మన శరీరం మీద కూడా దాడి చేస్తున్నాయి. దీనివల్లే బ్లడ్ క్లాట్స్ అవ్వటం, టిష్యూ డ్యామేజ్ అవ్వటం లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ యాంటీబాడీస్ని కంట్రోల్ చేద్దామని చెప్పి ఇమ్యూనిటీని తగ్గించే స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. అప్పటి వరకు స్టెరాయిడ్స్ ఉపయోగపడినా అటు తర్వాత ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల మ్యూకర్మైసోసిస్, మనం బ్లాక్ ఫంగస్ అంటున్నాం, ఇలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చేస్తున్నాయి. కరోనా సోకిన చాలామందిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. కొన్ని రోజుల పాటు తక్కువ ఆక్సిజన్ లెవెల్స్తోనే నెట్టుకొచ్చేస్తున్నారు. దీంతో గుండెకి, ఊపిరితిత్తులకి సరిపడా ఆక్సిజన్ అందట్లేదు. ఆక్సిజన్ తగ్గడంతో ఆ ప్రభావం గుండె కండరాల మీద కూడా పడి కొంతమంది కరోనా తగ్గిన తర్వాత కూడా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. చాలామందికి కరోనా వచ్చి కోలుకున్న తర్వాత కూడా ఊపిరితిత్తుల పనితీరు పూర్తి స్థాయిలో మెరుగుపడలేదు. ఇలాంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి పల్మనాలజిస్టులు సూచిస్తున్నారు. ఇక షుగర్ ఉన్నవాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఈ డయాబెటిక్ సమస్య కరోనా తగ్గించకపోగా కరోనా అనంతరం అంతకుముందు డయాబెటిక్ లేని వాళ్ళు కూడా డయాబెటిక్ పేషెంట్లుగా మారిపోతున్నారు. ఈ ప్యాంక్రియాస్పై కరోనా అటాక్ చేయటం వల్ల ఇదంతా జరుగుతోంది అని డాక్టర్లు చెప్తున్నారు. ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలు ఉంటాయి. వైరస్ ఈ కణాల్లోకి చొరబడి వీటిని నాశనం చేస్తోంది. దీంతో ఇన్సులిన్ తగ్గిపోవడం, ఆగిపోవడం కూడా జరుగుతోంది. ఇది బ్లడ్లో చక్కెర లెవెల్స్ సమాంతరంగా పెరుగుతున్నాయి. కరోనా తర్వాత కొన్ని రోజులకి షుగర్ లెవెల్స్ తగ్గుతున్నా పూర్తి స్థాయిలో అదుపులోకి మాత్రం రావట్లేదు. కొంతమందిలో షుగర్ ఉన్నా కరోనా తర్వాత ఆ విషయం బయటపడుతుంటే ఇంకొంతమంది కరోనా కారణంగానే షుగర్ పేషెంట్లుగా మారుతున్నారు. ఇంకా పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. కొంతమంది పిల్లలైతే టైప్ 1 డయాబెటీస్కి గురవుతున్నారు. ప్యాంక్రియాస్ మీద కరోనా దాడి చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. ఇక జీవితాంతం ఇలాంటి వాళ్ళు పాపం ఇన్సులిన్ వాడాల్సిందే. అయితే ఇది చాలా అరుదుగా కొన్ని కేసుల్లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు సంతోషించవచ్చు. ఒక షుగరే కాదు, పోస్ట్ వైరల్ రియాక్టివ్ ఆర్థరైటిస్, థైరాయిడిటిస్ వంటి సమస్యలు కూడా పిల్లల్లో కనపడుతున్నాయి. ఇక కరోనా ట్రీట్మెంట్ తీసుకొని ఎక్కువ ఇబ్బంది పడుతున్న వారు ఎవరయ్యా అంటే ఆందోళన చెందుతున్న వాళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్స్తో బాధపడుతుంది ఎక్కువగా వీళ్ళే. సరిగా నిద్ర పట్టకపోవడం, సూసైడల్ థాట్స్, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం, లోన్లీనెస్ వంటి ఇబ్బందులతో వీరు బాధపడుతున్నారు. కొందరైతే ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ తగ్గటానికి కొంత టైం పడుతుంది. ఇలాంటి వాళ్ళు
కుటుంబానికి సన్నిహితంగా ఉండటం మానసిక నిపుణుల సలహా తీసుకోవడం అవసరం మరి ఏంటి ఈ సమస్యకి పరిష్కారం లేదా అంటే మన చేతిలోనే ఉంది అద్భుతమైన పరిష్కారం ఉంది రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కరోనా ఎక్కువగా మన శరీరంలోని రోగ నిరోధక శక్తి మీదే దాడి చేస్తోంది ఇమ్యూనిటీ ఎవరికైతే లేదో వాళ్ళల్లోనే నీరసం ఒళ్ళు నొప్పులు నిద్రలేమి అనేక సమస్యలు వస్తున్నాయి వీటి నుంచి బయటపడాలంటే వైద్యులు సూచించిన మందులను వాడుతూ తగినంత రెస్ట్ తీసుకుంటూ చక్కటి ఆహారం తీసుకుంటూ తగిన వ్యాయామం చేయటం అవసరం గుండె మెదడు సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి ఏమాత్రం ఇబ్బంది అనిపించినా సొంత వైద్యం మానేసి డాక్టర్ని కలవాలి కరోనా రీఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన వ్యక్తిగత పరిశుభ్రత చూపిస్తూ మాస్క్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఏ నియమాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా 100% పాటించాలి కొందరిలో ప్రత్యేకంగా రక్తం గడ్డకట్టడం అనే సమస్య వస్తుంది కోలుకున్న తర్వాత ఊపిరితిత్తులు గుండె కిడ్నీ సమస్యలతో చాలామంది ఆసుపత్రికి వెళ్తున్నారు వీళ్ళని పరిశీలిస్తే రక్తంలో క్లాట్స్ ఉంటున్నాయి రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడి బ్లడ్ ప్రెషర్ తగ్గుతోంది తద్వారా గుండెకు మెదడుకు రక్త సరఫరణ సరిగా లేకపోవడం తర్వాత స్ట్రోక్ రావడం వంటి సమస్యలు వస్తున్నాయి కరోనా పేషెంట్లలో ఇదే జరుగుతోంది ఈ రోజున ఈ కిడ్నీల పనితీరు దెబ్బతింటానికి కూడా ఇదే కారణం అవుతుంది ఊపిరితిత్తులకు ఆక్సిజన్ రక్తం సరఫరా ఆగిపోయి లంగ్ ఫైబ్రోసిస్ కూడా వస్తుంది సో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా డాక్టర్లను సంప్రదించి సలహాలు తీసుకోవాలని చెప్పి పేషెంట్లను సూచిస్తున్నారు ఇక బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయా లేదా అనేది గుర్తించడానికి డిడైమర్ లాంటి టెస్టులు అందుబాటులో ఉన్నాయి వీటిని ఖచ్చితంగా చేయించుకోవాలి ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా సో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ నిపుణుల సూచనలు పాటించడం ద్వారా మంచి ఆహారం మంచి వ్యాయామాన్ని కలిగి ఉండటం ద్వారా పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్ నుంచి బయటపడుతూ మరలా కరోనా వచ్చే అవకాశాన్ని దూరంగా ఉంచుకోవచ్చు